నా ఆస్తి లక్ష కోట్ల రూపాయలు అని ఆయనే చెప్పుకున్నాడు పత్రికా ముఖంగా, ప్రెస్ ముఖంగా. అలా బయటికి లక్ష కోట్లు అని చెప్పాడంటే లోపల ఎంత ఉందో గమనించాలి. ఒకటి, ముఖ్యమంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాంటి అతనే ఈ రోజున ప్రత్యక్షంగా మంగళగిరి రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు అతని గెలుపు కోసం చంద్రబాబు నాయుడు చేయనటువంటి అప్రజాస్వామిక విధానం లేదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. చాలామంది చెప్పారు కొత్త విధానాన్ని తీసుకొచ్చాడండి చంద్రబాబు నాయుడు మంగళగిరి ఎన్నికల్లో. గతంలో నంద్యాల ఎన్నికల్లో ఓటు 5,000 రూపాయలు పెట్టుకునే శక్తి నాకుందని చెప్పాడు, దాన్ని రుజువు చేస్తా. స్లిప్పులు ఇస్తున్నారండి, 10 ఓట్లు ఉంటే చాలు మీ ఇంట్లో, మేము స్లిప్ ఇస్తాము. ఆ స్లిప్ తీసుకొని విజయవాడలో ఫలానా షాప్కి వెళ్ళి మీరు స్లిప్ ఇస్తే చాలు. వాళ్ళ ఓట్ల సంఖ్యను బట్టి ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఐఫోన్లు, చివరికి బైకులు కూడా ఇచ్చారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా చెప్పుకున్నారండి. రెండవది, ప్రతి చోట కోడు ఉల్లంఘన అనేది. ఆయన కాన్వాయ్ ఇవాళైనా మీరు చూసుకోండి, నా ప్రచారం చూసుకోండి, ఆయన కాన్వాయ్లో కనీసం 20 నుంచి 25 వెహికల్స్ ఏ రోజు కూడా అసలు తగ్గల. అసలు ఎన్ని వెహికల్స్ ఉండాలనేది, ఉన్న వెహికల్కి కూడా అనుమతి ఉండాలా లేదా అనేది ఈసీ నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటికీ తూట్లు పొడిచారు. పోలీసు వ్యవస్థను అయితే అడ్డదిడ్డంగా వాడుకున్నారు. ఎన్ని పోలీసు కార్లు సుప్రీంకోర్టు నిబంధనలకి తీర్పులకి విరుద్ధంగా నల్ల ఫిలిములు వేసుకొని AP-18 P అనే కార్లు మంగళగిరి నియోజకవర్గంలో తిరిగినాయో స్పష్టంగా ప్రజలు చెప్పగలుగుతారండి. ఇన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి ఓటుకే 3,000 5,000